నా పేరు అండాలం ఈ మా హైకోర్టు కాలనీ నియర్ కళ్యాణ్పూర్లో ఉంటాము ఇది మా అమ్మాయి ఈ హౌజ్ ఇది శ్రీదేవి పి పాషాన్ శ్రీదేవి కరెంట్ బిల్లు మాకు వచ్చేసి మామూలుగా మినిమం వస్తుంది మేము వాడుకోము ఒక రోజు ఒక ఐదు నిమిషాలు కూడా లైట్లు వేయము కింది పోర్షన్ ఉంటుంది అది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము ఈ ఎప్పుడైనా మాకు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అంతకు మించి ఎప్పుడు రాలేదు ఈ ఈ నెల మాత్రం మాకు ఏడు లక్షల చిల్లర వచ్చేసింది వాళ్ళు ఏమంటారంటే వాళ్ళది మాది జంపింగ్ అయింది ఇక కరెంట్ బిల్ అని చెప్పేసి మాకు రీడింగ్కి వచ్చినప్పుడు మాకు బిల్ ఇవ్వలేదు ఆల్రెడీ మామూలుగా చెప్పిపోయిండు ఇంత వచ్చింది మీరు మీటర్ మార్చుకోవాలని వచ్చి చెప్పిపోయిండు మాకు మేము ఆన్లైన్లో చూస్తే మాత్రం ఏడు లక్షల చిల్లర ఉంది వచ్చి ఒక వన్ నైంటీ రూపీస్ ఏదో డీడీ కట్టమని చెప్తే డీడీ కట్టేసినాము డీడీ కట్టినాక వాళ్ళే వచ్చి తీసిండ్రు తీసి మీరే చేయించుకోవాలి మీరే చెక్ చేయించుకోవాలి మీటరు మేము చెయ్యము మేము మేము పోము మీరే పోవాలంటే నిన్న ఉప్పల్ ఆఫీస్కి పోయి ఉప్పల ఆఫీస్లో ఇచ్చేసి మీటర్ చూపెట్టి మళ్ళీ అప్లికే పేపర్ ఇస్తే అది తీసుకుపోయి ఎన్ఎఫ్సీ దగ్గర వాళ్ళ కరెంట్ ఆఫీస్ ఉంది అక్కడికి పోయినాక ఇక్కడ ఒక గంట సేపు కూర్చుంటే పెట్టుకున్న ఎన్ఎఫ్సీ కూడా ఒక వన్ అవర్ కూర్చుండ పెట్టుకున్నారు ఆడ రష్యం పెద్దగా ఏం లేదు ఆడ వన్ అవర్ కూర్చున్నాక వాళ్ళు మీటరు టెస్ట్ చేసేసి ఒక పది నిమిషాల టైంకు వాడు వన్ అవర్ కూర్చుంటే పెట్టుకున్నాడు వన్ అవర్ కూర్చుని పెట్టుకొని వన్ అవర్ తర్వాత మాదే ఇది మీటర్ జంపింగ్ అయిందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మీటర్ ఇచ్చిండ్రు మళ్ళీ ఆ మీటర్ తీసుకుపోయి మళ్ళీ ఉప్పల్ ఇవ్వాలని చెప్పిండ్రు మళ్ళీ ఉప్పల్ని ఇచ్చిన ఉప్పల్ ఇచ్చినాక మళ్ళీ కొత్త మీటర్ మాకిచ్చి మళ్ళీ మీరే ఫిట్ చేయించుకోవాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి నిన్న రీడింగ్ అబ్బాయిని మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి మీటర్ ఫిట్ చేసిపోయిండు వాళ్ళకు వన్ నైట్కి వీడికి కొన్ని డబ్బులు వాళ్ళకు కొన్ని డబ్బులు వాళ్ళ డిఫెక్ట్ అయినా వాళ్ళకి లంచం ఏందైతే చేయట్లేదు వాళ్ళు ఇంత అంతా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే పది నిమిషాలలో చేస్తున్నారు లేదు అంటే గంటల కొద్ది కూర్చున్నా పెట్టుకుంటున్నాను గవర్నమెంట్ వాళ్ళది కదా ఎలక్ట్రిసిటీ వాళ్ళది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళది డిఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు చేయాలి కానీ వాళ్ళ డిఫెక్ట్ మనమే చేసుకోవాలి మన డిఫెక్ట్ మనమే చేసుకోవాలంటే ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా చేసి కరెంటు బిల్లు అడగోళ్ళకి వస్తే ఏం లాభం మామూలు మనిషి అయితే తట్టుకోగలుగుతారా ఏడు లక్షలు అంటే ఏంది మామూలు మనిషి కాదు ఏ మీడియం మనుషులు కూడా మీడియం కుటుంబాలు హై కాదు ఏదో ఫ్యాక్టరీ కాదు లేకుంటే ఏదో లేదు కదా ఒక హౌస్కు చిన్న డబల్ బెడ్రూమ్ పోర్షన్కు రెండు ఏడు లక్షల చిల్లర వచ్చింది అంటే మామూలుగా ఇది కాదు కదా వాళ్ళ డిఫెక్ట్ అని మాదే డిఫెక్ట్ అని మీటర్ ఇచ్చారు నేను మేము మీటర్ మీటర్ ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం కదా మాకు డే మొత్తం నిన్న కరెంట్ కూడా లేదు మేమేం చేసుకోవాలంటే ఒక ఏజ్డ్ పర్సన్ సెవెంటీ సెవెంటీ వన్ ఏజ్లో పోయి ఆఫీస్లో పోయి చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది చెప్పండి డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాఫిక్లలో మంచి అయితే చెడ్డ అవుతుంది డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాలి వాళ్ళ బాధ్యత మాత్రం కదా చాలా మంది పద్నాలుగు వేలు పన్నెండు వేలు పదిహేను వేలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ పద్నాలుగు వేలు వచ్చింది బిల్ కొట్టినారట బిల్ కొడితే కంపల్సరీ పద్నాలుగు వేలు కట్టవలసిందే అని అంటున్నారట వాళ్ళకు కూడా ఎప్పుడు మినిమం వచ్చేటోళ్ళే మేము మీటర్ రీడింగ్ పోతే చాలామంది ఇటువంటి బాధితులు చాలామంది ఉన్నారు అక్కడ